తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రామారావు గారు, ఆనాటి హీరోయిన్స్ అనుకుంటే మనం వరుసగా పేర్లు తీసుకుంటే రాధ గారు, రాధిక గారు, ఇట్లా మనం వెళ్తూ ఉంటే విజయశాంతి గారు చాలా యాక్టివ్ ఆవిడ. మనం లేడీ అమితాబ్ అని కూడా ముద్దు పేర్చి చాలా ప్రేమగా పిలుచుకున్నారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఒకలాంటి స్వభావాన్ని మనం విజయశాంతి గారిలో చూడొచ్చు. అంటే తెర మీద ఒక గ్లామర్ చూపించారు, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు, ఒక టైంలో తనే హీరోనా అన్నట్టుగా కూడా సినిమాలు చేయడం జరిగింది. చాలా మంది హీరోయిన్స్ దగ్గర మనం అది చూడడం, అంటే ఓన్లీ గ్లామర్ డాల్ గానే వాళ్ళ కెరీర్ని ఆపేశారు. బట్ విజయశాంతి గారు అలా కాదు. తర్వాత విజయశాంతి గారు తల్లి తెలంగాణ అంటూ ఒక పార్టీ పెట్టారు, బీఆర్ఎస్ లో చేరారు, ఇప్పుడు బీజేపీలో కూడా వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఈ కెరీర్ గ్రాఫ్ గురించి ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. అంటే తన ఆత్మకథ కూడా మీరు రాస్తున్నారు కదా. అవును, మీరు మామూలుగా అతి సామాన్యమైన జర్నలిస్ట్ లాగా అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియకుండా మీరు ఎలాగండి ప్రశ్న అడుగుతారు? ఇక్కడే ఉన్నారు. ఎక్కడ ఉన్నారా అని అంటే హైదరాబాద్ లో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా అని కాదు. అంటే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, స్థానికంగా ఉండి ఆవిడ చాలా సేవలు చేస్తుంది. ఆవిడ ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కరిగిపోతుంది తొందరగా, సున్నితమైన మనస్సు తట్టుకోలేదు దేనిని. ఎందుకంటే ఆవిడ ఎంత ప్రసన్నంగా ఉంటుందో, ఎంత పసిపాపలా నవ్వుతుందో, అంత భద్రగాలు అయిపోతుంది. ఆవిడ కోపం వస్తే తట్టుకోలేదు అన్నమాట. నిజంగా ఆవిడ గురించి నేనేమనుకున్నానంటే, ఆవిడే కానీ ఇట్లాంటి మిస్ఫైర్ అవ్వకుండా ఉంటే ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉండేదో ముమ్మాటికి చెప్తున్నాను అన్నమాట. అంతకు మించిన క్రేజ్తో ఉండేది విజయ్. మీరు మిస్గైడ్, మిస్ఫైర్ లాంటి మాటలు మాట్లాడారు. అవును అవును. తనయ్యారా లేకపోతే తన వెనక ఉండి ఎవరైనా అట్లా చేపించారా? తను అవ్వలేదమ్మా, తనతో చేపించాడు. మిస్గైడ్ అంటే అదే కదా, అంటే రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం మిస్గైడ్ అంటారు అన్నమాట. మిస్ఫైర్ కూడా అదే కదా. ఆవిడ తాలూకు ఎబిలిటీస్ ఎలాంటి అనుకున్న విజయశాంతి అంటే షీ ఇస్ నాట్ మెట్ ఫర్ గ్లామర్, షీఈస్ మంచి హైలీ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్. ఎట్లాంటి పెర్ఫార్మెన్స్? మన బొంబాయిలో అమితాబ్ బచ్చన్ని ఎంత ఆరాధించేవాళ్ళమో, టాలీవుడ్లో కూడా విజయశాంతి తప్పితే అంత మంచి ఆర్టిస్ట్ ఎవరు లేరు. ముమ్మాటికి ఆ రోజు మన శాంత, మన సావిత్రమ్మని ఎంతైతే మనం గొప్పగా మనం పరిగణలో తీసుకున్నామో, ఆ మన సావిత్రమ్మ తర్వాత విజయశాంతి శాంతమ్మనే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎంత నవ్వితే పొన్నమిలా నవ్వుతుంది, డ్యాన్స్ చేస్తే ఇంతమందితో నటించాడు చిరంజీవి, మరి విజయశాంతితో నటించినప్పుడు చేసినంత ఒక అంటే యాక్టివ్గాను ఇంటరాక్ట్ అయ్యి ఒక స్ప్రింగ్ లాగా ఎలాగ డ్యాన్స్ చేయగలిగాడంటే, బికాజ్ అక్కడ కాంపిటీషన్ ఉంది. హీరోకు తగ్గ కాంపిటీషన్ ఉన్నప్పుడే ఇద్దరు కూడా సక్సెస్ అవుతారు. ఇద్దరు సమస్తాయిలో కూడా ఎప్పుడైతే వాళ్ళు రెచ్చిపోయారో అక్కడ వాళ్ళ ప్రొడ్యూసరు డైరెక్టర్లు పంట పండినట్టే అది మాట. అలా రెచ్చిపోయేవారు మాట. ఇప్పుడు కూడా మనం బీరపట్నం బీచ్లో వెళ్తుంటే ఓ ఐ లవ్ యూ, ఓ హారిక, వీడు ఎవరు లవ్ చేశాడో తెలియదు కానీ అంటే ఆ పాటలను మర్చిపోలేరు అన్నమాట. తర్వాత ఏంటంటే మంచి గ్లామర్గా ఉంటుండగా తను ఒక డెసిషన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే సరే గ్లామరు ఎక్కడ, అన్ని సినిమాలు గ్లామరే, అన్ని సినిమాలు గ్లామరే, దానికి ఏదైనా చేంజ్ కోరుకుంటూ నేటి భారతం మొట్టమొదటిసారిగా విజయశాంతి ఒక ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది అన్నమాట. ఆవిడ కళ్ళు కానీ, ఆవిడ డైలాగ్ చెప్పడం కానీ, ఆవిడ ఆవేశం కానీ ప్రజలకు బాగా నచ్చింది. ముఖ్యంగా మధ్యతరగతి లేడీస్కి చాలా బాగా పట్టింది అన్నమాట. తర్వాత కర్తవ్యం అనకు ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అంటే నిజం కిరణ్ బేడీ అలా చేసిందో లేదో మనకు తెలియదు కానీ కిరణ్ బేడీని మించిపోయి యాక్షన్ చూసా. అంటే ఎలాగే ఉంటుందా, ఒకవేళ డీజీపీ ఎవరైనా రంగంలో దిగితే ఎలాగైనా అంటే ఇంటర్ఫియర్ అవుతారు, ఎలాగే పోరాటం సాగిస్తారా అనిపించింది అన్నమాట. దాంతో ఒక విజయశాంతి అంటే కేవలం అప్పుడు చిరంజీవి గారికి వీళ్ళందరికీ ఏదో 50 లక్షలు 60 లక్షలు ఇస్తున్న రోజుల్లో
కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది. ప్రతిఘటన సినిమా ఇది ప్రతి అన్ని నీకు వరుసగా చెప్తున్నాను మాట. అంటే ఈ ఏది కర్తవ్యం సినిమా అన్నది అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా చూశారు అందరూ కూడా. తర్వాత ఇంకొక ప్రతిఘటన ఒకటి అమ్మా, ఇవన్నీ అరుణ ఇప్పుడు అరుణ కిరణ్ ఒకటి ఉంది, వందే మాతరం ఒకటి ఉంది, రేపటి పౌర్లో ఒకటి ఉంది, ఎన్ని సినిమాలు, బుసే రామ్లో చిన్న చిన్న సినిమా, ఆడొచ్చొక్క సినీ చిన్న సినిమా, సినిమా చేసిందంటే మహాచండి సినీ చిన్న సినిమా, ఎన్ని సినిమాలు చేశారు ఆవిడ. అంటే అన్నీ కూడా ఆవిడ ఆవిడ పేరు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి సినిమాలే చేశారు. అంతే అర్థమైన సినిమాలు చేయలేదు. డెఫినెట్గా ఆవిడ పేరు చిరస్థాయిగా నిలిచిపోతున్న సినిమాలు చేస్తే ఆవిడకి ఫ్యాన్ మెయిల్ ఎక్కువ. మనకి తెలుగులో అప్పటికి హీరోకి కానీ హీరోయిన్లకు కానీ 3,500 మంది అసోసియేషన్లో ఉన్నటువంటి మహానటి విజయశాంతి గారు. నేను మహానటి ఎందుకంటున్నానో నేను చెప్తాను కూడా. మహానటి ఒకరికే మనం దాన్ని ఆపాదించి ఊరుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు మహానటులే. కమల్ హాసన్కి ఎన్నిసార్లు దెబ్బలు తగిలాయి, విజయశాంతికి ఎన్నిసార్లు అంటే ప్రాణాలకి తెగించి ఆ కళామ తల్లికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పూర్తిగా త్యాగం చేసి ఆయన నటించే వాళ్ళే మహానటులు అన్నమాట. లేకపోతే మామూలుగా ఎలా చేయి కొడితే డూపు పెట్టి కొట్టి కొట్టించారనుకోండి, మరి వాళ్ళు ఏముంది అంత సున్నితంగా ఉంటే వాళ్ళు ఆ నటన రసం రౌద్ర రసం ఎలా పండుతుంది, వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితేనే బాగుంటుంది. అటువంటి రోజు కరాటే కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ కూడా తను నేర్చుకుంది, నేర్చుకొని చేసింది అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో నేను 3,500 అసోసియేషన్లు వస్తున్నట్టయితే వాళ్ళందరూ వచ్చి ఆవిడ తాలూకు సలహాలు సంప్రదింపులు వాళ్ళ మంచిని కోరుకొని ఆవిడ కోసం పూజలు చేసేవారన్నమాట. అంటే ఎంతమంది నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నేనేమి చేయలేనని పేరు లేకుండా ఎంతో సహాయాన్ని చేశారు. అది నాకు తెలుసు. విజయశాంతి రాజకీయాల్లో రాకముందే విజయనగరం ఉత్తరాంధ్ర ప్రదేశ్ తిరిగి వారందరికీ పేదరికంలో ఉన్న వారందరికీ కూడా సముచిత సాయం తగిన సాయం చేయడం నాకు తెలుసు అన్నమాట. అప్పుడు ఎవరు అన్నారన్నమాట తల్లి తెలంగాణ పార్టీ పెడితే బాగుంటుందని. ఎవరు ఆలయ చచ్చిపోయాడు అసెంబ్లీ టైగర్ అంటారు. ఇటువంటి పెద్ద మనుషులు కొంతమంది ఉన్నారు తల్లి తెలంగాణ పార్టీ పెట్టండమ్మా అని. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పటికి మన కేసీఆర్కి అంత పెద్ద ఉధృతంగా లేదు. విజయశాంతికే అసలు ఫస్ట్ విజయశాంతి అన్నమాట జనాల్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. అందరూ మా రామలక్క అంటే రామలక్క అన్నారంటే, అందరూ సొంతం చేసుకున్నారంటే ఎంత స్వచ్ఛమైన మనసు ఉండాలి. ఇప్పుడు అందరూ అందరినీ సొంతం చేసుకోరమ్మా. ఆవిడ అంతగా ప్రజల్ని ప్రేమిస్తుంది గనకనే ఆవిడని అంతగా ప్రేమించారు. నిజంగా ఆవిడకి ఈ కుళ్ళు కుట్రలు తెలియవు కానీ ఆవిడకి ఏమాత్రం ఇట్లాంటి కుతంత్రాలు కుట్రలు తెలుసుకున్నట్టయితే ఎప్పుడో సీఎం అయిపోయేది అన్నమాట. ఆవిడకి అది వద్దంటుంది అన్నమాట, అన్యాయంగా మాట్లాడుతుంటుంది, ఎవరిని తోళ్ళు మాట్లాడు చూసారా, చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆవిడ. అప్పుడు ఈ కేసీఆర్ గారు వల వేసి హరీష్ రావును పంపించి మాట్లాడించి తీసుకెళ్ళాడు. అంటే అమ్మ ఎందుకు తల్లి తెలంగాణ నీకెందుకు, తెలంగాణ పార్టీ నాకెందుకు, ఇద్దరు కలిసి కష్టపడి తెలంగాణ కోసం పనిచేద్దాం అన్నారన్నమాట. ఆయన దుర్మార్గుడు ఏమంటాడంటే, మా ఇదంతా నాకు తెలియదండి, మా హరిలేడు హరీశ్వరరావు ఆయన తీసుకొచ్చి పెట్టాడని చెప్పేసి ఏది ఇంటర్వ్యూలో చెప్పాడన్నమాట. అలా మార్చకూడదు, మా చరిత్రను మార్చకూడదు కదా. ఎవరు కూడా ఆ రోజు కబురు పెట్టి హరీష్ రావు ద్వారా నిజంగా అప్పుడు కానీ ఆవిడ కొనసాగించినట్టయితే తెలంగాణలో తల్లి తెలంగాణ చాలా పెద్ద పార్టీ అయి ఉండేది. అటువంటి అవకాశాన్ని జారవిడిచి మిస్గైడ్ చేశాడు. అది ఇంకొక విషయం ఏంటంటే ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, ఇంతమంది నాయకులు ఉంటుండగా తెలంగాణ పార్టీ ఎప్పుడు వచ్చింది, ఓన్లీ విజయశాంతి తప్పితే కేసీఆర్, వీళ్ళిద్దరు ఎంపీలుగా ఉంటుండగా వచ్చింది కదా. ఆ పేరు ఏమైనా దక్కించాడు ఆ దుర్మార్గుడు. ఇప్పుడు పేరే కదా ముఖ్యం. ఎవరు తెలంగాణ తీసుకొచ్చారంటే కేసీఆర్తో పాటు విజయశాంతి పేరు కూడా చెప్పాలి కదా.
తప్పకుండా దుర్మార్గంగా, ఎందుకంటే మంచికి మంచి జరుగుతుంది, చెడుకు చెడు జరుగుతుంది, అది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడు విజయశాంతి పేరు చెప్పలేదు కదా, అందువలన అక్కడికి వచ్చి తను కొంచెం మానసికంగా దెబ్బతిన్నది. మానసికంగా అంటే ఏంటి, ఇంత కష్టపడి జనంలోకి వెళ్ళిపోయి మాట్లాడి వాళ్ళ చేత ఏమో మా రాములా కనిపించుకొని జనం మనిషిగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెనక్కి వెళ్ళరు, వీడికి ఇప్పుడు ఈవిడిని వెనక్కి లాగారు, తెలంగాణ పార్టీలో లాగారు, తల్లి తెలంగాణ పార్టీని చంపారు. లేకపోతే జన ఇప్పుడు జనశక్తి ఉందమ్మా, ఈ పవన్ కళ్యాణ్ పార్టీ 10 సంవత్సరాలు బట్టి ఉండబట్టి కదా పార్టీ, ప్రాంతాలలో పార్టీలు ఎన్ని ఉన్నాయంటే తెలుగుదేశం జనశక్తి ఉన్నారు. అప్పుడు అలాగే తెలంగాణలో పార్టీలు ఏంటి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు, కోమటిరెడ్డిలో ఉంది, రెండు పార్టీలే ఉండేవి, తల్లి తెలంగాణ పార్టీ ఒకటి, తెలంగాణ పార్టీ ఉండే, ఆ అవకాశాన్ని మిస్ఫైర్ చేశారు. ముఖ్యంగా విజయశాంతి గారి లైఫ్లో మనం చూసినట్లయితే ఇటు సినిమాని రాజకీయాలని కంపేర్ చేస్తే చాలా మంది హీరోయిన్స్ గా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు, అది ఒక తల్లి పాత్రలోను ఎట్లాను. బట్ విజయశాంతి గారు ఇప్పటికీ హీరోయిన్ గానే ఉంటారు, ఆమె ఎక్కడ మనకి తల్లి పాత్రలోకి వెళ్ళలేదు. మొన్నటి మొన్న సరిలేరు నీకెవరులో మాత్రమే చేశారు, అంటే సినిమాలని దూరంగా పెట్టారు. మీరు అన్నట్టుగా మిస్ ఫైర్ ఆర్ మిస్ గైడ్ వల్ల రాజకీయాలకి దూరం అయ్యారు, మరి ఏం చేయబోతున్నారు? అయితే ఆవిడ ఎప్పటికైనా సరే నా అంతనా నా తాలూకు ఎనాలిసిస్, పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్వచ్ఛమైనటువంటి నాయకురాలుగా ఉంటుందమ్మా ఆవిడ భవిష్యత్తు. జనంలో దిగినట్టయితే ఒక్కసారి నువ్వు ఒక అరగంట మాట్లాడితే కానీ లైఫ్ లాంగ్ అక్కయ్య అంటావు, అది ఆవిడలో గొప్పతనం. అంటే అక్కని డ్రామాటిక్గా మాట్లాడడం కాదు, నీకంటూ ఒక అక్క ఉంటే అక్కని నెల దగ్గర తీసుకుంటుందో అలా దగ్గర తీసుకొని మహా స్వచ్ఛమైన మనసు విజయశాంతికి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యాక్ట్ చేయాలంటే ఆవిడ తగ్గ క్యారెక్టర్లు రావాలి. నేను చాలాసార్లు సూచించాను, ఓల్డ్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా, ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ జస్టిస్ చౌదరి అటువంటి సినిమాలు లాంటి క్యారెక్టర్స్ పెట్టుకుంటే, కథలు రాయించుకొని పెట్టుకుంటే ఇంకా వేరే అంటే మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఫ్యాన్స్ అందరూ టచ్లోనే ఉన్నారు. ఒకటి, రెండోది ఏంటంటే జనం స్వచ్ఛతను కోరుకుంటున్నారు, అర్థమైందా? ఆ స్వచ్ఛతను ఎలా కోరుకుంటున్నారంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంటే పర్యటనకు వెళ్ళినప్పుడు పాప 2 కోట్లు రోజు తెచ్చుకునేవాడ్రా, ఈరోజు మన కోసం ఆ సంపాదించిందంతా వదలగొట్టుకొని ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు వదలగొట్టుకొని పిల్లల తాలూకు డిపాజిట్లు కూడా వదలగొట్టుకొని ఎండలు నిన్న ఇప్పుడు ఎండలో పడిపోయాడంట పాపం పవన్ కళ్యాణ్. అట్లాంటి అంటే జనంలో మాట్లాడితే ఒక నాయకుడిని చూసి ఎలా స్పందిస్తారో అలాగే శాంతమ్మ విజయశాంతమ్మ జనంలోకి వెళ్ళినట్టయితే ఆ స్వచ్ఛత వల్ల డెఫినెట్గా స్పందిస్తారు. నీకున్న ఫాలోయింగ్ నీకున్న జనం చూసి ఎవరైనా వస్తారు, అంతే. సినిమాలకు విజయం కావాలి, ఈ జనంలో మోత మాత్రం నీకున్న ఫాలోయింగ్ కావాలి. నీ వెనక అందరూ నడుస్తారు, నడడానికి రెడీగా ఉన్నారు. ఇంకెవడో సరిగ్గా ఉద్యమం స్టార్ట్ అవుతుందనేసరికి ఇంకెవడో వస్తాడు, ఏదో చెప్తాడు, అలాగ మాయ చేస్తారన్నమాట. అది లేకపోతే నిజంగా ఆనాడు ఈనాడు లేడీ సూపర్ స్టారే కాదు, మంచి లీడర్ అవుతుంది ఆవిడ. మంచి అసలు అనుకున్నాను ఒక ఇందిరాగాంధీ అట్లాంటి లీడర్ అవుతుంది ఏమో అనుకున్నాను జనంలో తన తాలూకు ఆ శక్తిని పవర్ని చూసి. తర్వాత ఏంటంటే మోటుతనం 10 పింగాణి ప్లేట్లలో ఉంటాయి కదా కొట్టేస్తుంది. అలాగే ఎన్నిసార్లు ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని గాయాలు అయ్యాయి, ఇవన్నీ కూడా ఆవిడ అంత పెద్ద స్టార్ను చేశాయి. ఇప్పుడు ఆవిడకి మాత్రం భారతదేశంలో ఒక స్థానం ఉంటుంది, అది ఎలాంటి స్థానం అంటే స్వచ్ఛమైన నాయకురాలు నాయకురాలు అనే అంటే స్థానం ఉంటుందని మనసాబాధ కర్మ నమ్ముతున్నాను. ఆవిడకి చరిత్ర ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతం కాదు ఇది, ఆరంభం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.